పదేళ్లలో మోదీ 150 హామీలు నినాదాలు ఇచ్చారన్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి నెరవేరలేదని విమర్శించారు. పైగా పెట్రోల్ డీజిల్ సహా అన్నింటి ధరలు పెరిగాయన్నారు. మోదీ అచ్చే దిన్ అని నినదిస్తే సామాన్యులకు చచ్చే దిన్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 84 రూపాయలు 15 నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దగ్గర దగ్గర 150 ఉండే, మీరు సైలెంట్ ఉంటే నిలబడుతుంది, 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలు పడిపోయింది డాలర్ తో పోల్చుకుంటే. అదే విధంగా బేటీ పడావో బేటీ బచావో, ఎక్కడైనా బేటీ చదివిందా? ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? అచ్చేదిన్ రాలేదు, కానీ సచ్చేదిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి, పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేదిన్ మాత్రం రాలేదు. అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు, కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికలలో 10 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు, మీరు నన్ను గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానడు. మరి కరీంనగర్ వాళ్ళకైతే 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు. ఏ వచ్చినాయి మీరు అబద్ధం చెప్తాను. బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా, రాలేదా? మీకు కూడా రాలేదా అన్న? ఈ సైడ్ సపోర్ట్ వస్తలేదు, రాలేదా? మీకు రాలేదా అన్న? మీకు కూడా రాలేదా? ఇవ్వలకు రాలే. 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు, అంత వట్టిదే గ్యాస్ ట్రాష్ అంతే కదా. మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి, ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం, ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగు రాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనందరిని క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి